భూమి లోపల ఏర్పడిన పగుళ్ల వలనే భూ ప్రకంపనలు సంభవించాయని కాకతీయ యూనివర్సిటీ జియాలజీ హెచ్ఓడి రెడ్డి తెలిపారు తెలంగాణలో వచ్చిన భూ ప్రకంపనలు అంతా ప్రమాదం కాదని అన్నారు దక్కన్ పీఠ భూముల్లో సాధారణ భూకంపాలు సంభవిస్తాయని రెడ్డి స్పష్టం చేశారు భూకంపాలు వచ్చినప్పుడు ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చి ఉండాలంటున్న జియాలజిస్ట్ రెడ్డితో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇవాళ భూ ప్రకంపనలతో ప్రజలంతా కూడా నిద్రలిచ్చిన పరిస్థితి భయాందోళనతో ఇళ్ళ నుంచి బయటకు వచ్చిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము ములుగు జిల్లా కేంద్రంలో ఉదయం ఏడు గంటల ఇరవై ఆరు నుంచి ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల మధ్య ఈ భూ ప్రకంపనలు తలెత్తినట్టుగా మనకు అయితే సెషమాలజీ డిపార్ట్మెంట్ ద్వారా కూడా మనకు తెలుస్తూ ఉంది మనతో పాటు మాట్లాడడానికి కాకతీయ యూనివర్సిటీ జియాలజీ హెచ్ఓడి గారు ఉన్నారు మల్లికార్జున రెడ్డి గారు మల్లికార్జున రెడ్డి గారు సాధారణంగా మన దక్కన్ పీఠభూమిగా చెప్తూ ఉంటాం దక్కన్ పీఠభూమిలో ప్రకృతి వైపరీత్యాలు తక్కువగా ఉంటాయి భూకంపాలు దాదాపు ఉండవనే విధంగా ఒక మనకు సిలబస్లో కూడా చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఉంటాం అసలు ఎలా ఉంటుంది సార్ ఇక్కడ పరిస్థితి వాళ్ళ తలెత్తినటువంటి ఈ భూకంపం ఎంత తీవ్రత వచ్చింది ఇవాళ పొద్దున్నే మనకు ఏడున్నర ప్రాంతంలో మనకు ములుగు జిల్లాలో అక్కడ నుంచి ములుగు నుంచి యాభై ఐదు కిలోమీటర్లు ఈశాన్యం వైపు ఏటూరు నగరం ప్రాంతంలో మనకు భూకంపం సంభవించింది ఈ భూకంప కేంద్రము అక్కడ మొదలై అది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మరి ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపించింది దాని యొక్క ప్రకంపనలు సో ఇక్కడ భూకంపము కేంద్రం ఏదైతే ఉందో ఏటూరు నగరం ప్రాంతంలో అది దాని లోతు ఒక పది కిలోమీటర్ల లోతు నుంచి అది ఉత్పన్నమై భూమిలో అంతా వ్యాపించి అన్ని రాష్ట్రాలకు వ్యాపించింది అయితే ఈ భూకంపాలు రావడానికి కారణము ముఖ్యంగా ఏంటంటే మనది డక్కన పీఠభూమి అయిన మనకు కొన్ని భ్రంశాలు అనేటివి ఉన్నాయి అంటే భూమి లోపల ఉన్నటువంటి పగుళ్ళు ఈ భద్రాచలం ఏరియాలో మనకు ముఖ్యంగా మూడు పగులు ఉన్నాయి ఒకటి అందులో మొదటి పగులు తీసుకోవడం అయితే భద్రాచలం తర్వాత కిన్నరసాని మన గోదావరి భ్రంశము రెండవది గోదావరి వ్యాలీ భ్రంశము మూడవది కొల్లేరు సరస్సు భ్రంశము ఈ మూడు భ్రంశాలు మనకు భద్రాచలం ప్రాంతంలో ఉన్నాయి కొత్తగూడెం భద్రాచలం ప్రాంతంలో అయితే ఈ భ్రంశం అంటే ఏంటంటే భూమిలో ఉన్నటువంటి ఒక పగులు ఈ పగుల్లో రెండు ఖండాలుగా విడిపోతుంది భూమి ఆ రెండు ఖండాల మధ్యన బాగా ఒత్తిడి ఉంటుంది ఎప్పుడో ఒకప్పుడు ఆ ఒత్తిడి తీవ్రత పెరిగిపోయి సడన్గా ఆ యొక్క రెండు ఖండాల మధ్యన కదలిక సంభవిస్తుంది ఎప్పుడైతే కదులుతుందో కదలగానే అక్కడ నుంచి ఈ శక్తి ఉత్పత్తి అయి అది భూకంప ప్రకంపనల వలె అంతటికీ వ్యాపించి మనకు భూకంపాలు రావడానికి ఆస్కారం ఉంటుంది అయితే ఎక్కడైతే ఈ శక్తి ఉత్పత్తి అవుతుందో రిలీజ్ అవుతుందో ఆ ప్రాంతాన్ని మనము భూకంప కేంద్రం అని పిలుస్తాము ఇప్పుడు ఆ భూకంప కేంద్రము ఏటో నాగరం దగ్గర ఉంది కాబట్టి అక్కడ స్థిరమైనటువంటి ఈ భూకంప కేంద్రము భూకంపం అక్కడ నుంచి మొదలై అందరికీ వ్యాపించడం జరిగింది కాబట్టి డక్కన్ పీఠభూమిలో మనకు ఈ బుక్ ఏవైతే మనం భ్రంశాలు అంటున్నామో ఆ భ్రంశాల నుంచి మనకు రావడానికి ఆస్కారం ఉంటుంది కానీ మనం భారతదేశం మొత్తం చూసినట్టయితే భారతదేశం మొత్తాన్ని ఎన్నో సంవత్సరాల నుంచి పరిశోధన చేసి అసలు భూకంపాల యొక్క జోన్స్గా డివైడ్ చేశారు నాలుగు జోన్స్గా జోన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అయితే మన రెండు మూడు జోన్స్ హైదరాబాదు ఏరియా అంతా కూడా రెండో జోన్లో ఉంది మూడో జోన్లో మన వరంగల్ భద్రాచలం ఏరియా అంతా కూడా నార్త్ తెలంగాణ కొంచెం మూడో జోన్లో ఉంది మూడో జోన్లో ముఖ్యంగా మీకు మాడరేట్ అంటే ఒక మాదిరిగా భూకంపాలు రావడానికి ఆస్కారం ఉంటుంది అయితే అదే మీరు ఉత్తర భారతదేశానికి వెళ్తే అక్కడ మీకు నాలుగో జోను ఐదో జోన్ ఉంది నాలుగో జోను ఐదో జోన్లో తీవ్రత ఎక్కువగా ఉంటుంది అంటే భూకంప యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది అక్కడ భూకంపాలు సంభవిస్తే ఆస్తి నష్టం ప్రాణ నష్టం సంభవించడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది అది అందుకోసం మీరు ఇంతకుముందు మనం చూసినట్లయితే భుజ్ ఎత్తుకుపోయాకు ఉత్తర కాశీ ఎత్తుకుపోయాకు అలానే రీసెంట్గా రెండు వేల పదిహేనులో నేపాల్లో పెద్ద భూకంపం వచ్చింది ఇవన్నీ కూడా ఉత్తర భారతదేశం నేపాల్ ప్రాంతంలో మనకు ఎక్కువగా ఆస్కారం ఉంది రావడానికి అదే మన దగ్గర ఈ యొక్క దక్కన్ పీఠభూమిలో ఉత్తర దక్షిణ భారతదేశానికి వస్తే మనకు ఎక్కడైతే వ్రంశాలు ఉన్నాయో ఈ భ్రంశాల దగ్గర అక్కడ చిన్న కదలిక వల్ల ఉత్పన్నమైనటువంటి భూకంపాలే మనం చూస్తున్నాం అయితే ఇవన్నీ కూడా మాడరేట్ ఎత్తుకు వస్తాయి కాబట్టి ప్రజల పెద్ద భయ భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకు మూడు నుంచి ఐదు మ్యాగ్నెట్యూడ్ రిచర్ స్కేల్పై మనకు భూకంపం రికార్డ్ అవడానికి అవకాశం ఉంటుంది అయితే ఇవాళ వచ్చిన మనకైతే భూకంపం ఉందో దాని యొక్క తీవ్రత రిచర్ స్కేల్పై కొలుస్తాం మనము అది ఐదుగా నమోదైంది అయితే మనము ప్రపంచవ్యాప్తంగా పొద్దున ఏడున నుంచి ఇప్పుడు ఎవరు చూస్తున్నట్టయితే ఒక ఏడు భూకంపాలు ఆల్రెడీ వచ్చేసాయి అంటే మనకు మన దగ్గర ఏడున్నరకు వస్తే ఎనిమిది గంటలకు మనకు పోర్టోరికో ప్రాంతంలో వచ్చింది తర్వాత టెక్సాస్లో వచ్చింది ఒక పోర్టోరికో దేశంలోనే మూడు భూకంపాలు వచ్చాయి పొద్దున్నీ తర్వాత అలానే హవాయి ఐలాండ్స్ అమెరికాలో అక్కడ వచ్చాయి టెక్సాస్ రాష్ట్రంలో అమెరికాలో అక్కడ వచ్చింది సో ఇలా భూకంపాలు వస్తూనే ఉన్నాయి కంటిన్యూస్గా అంటే చిన్న చిన్న భూకంపాలు రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది ఇవాళ టెక్నాలజీ ఎంత ఎట్లా ఉందంటే మనకు ప్రపంచంలో ఎక్కడ భూకంపం వచ్చినా కానీ అది అన్ని దేశాల్లో రికార్డ్ అవ్వడానికి ఆస్కారం ఉంది ఇప్పుడు మనకు పొద్దున్న ఏడున్నరకు మనకు భూకంపం ఏటో ములుగు దగ్గర వస్తే అది అమెరికాలో ఆల్రెడీ రికార్డ్ అయిపోయి పదిహేను నిమిషాల్లో వాళ్ళ వెబ్సైట్లో అప్లోడ్ చేశారు యూఎస్జిఎస్ యూఎస్ జియాలజికల్ సర్వే వాళ్ళు అప్లోడ్ చేసేసారు అంటే అంత ఫాస్ట్గా టెక్నాలజీ డెవలప్ అయిపోయింది కాబట్టి భూకంపం ఏ ప్రాంతంలో వస్తుంది మనం చెప్పవచ్చు కానీ ఎప్పుడు వస్తుందని మాత్రం ఎవరు చెప్పలేరు కాబట్టి ప్రాంతాలను బట్టి అక్కడ ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉన్నట్టయితే సరిపోతుంది మన దగ్గర మన భారతదేశం తీసుకుని ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు మధ్య కొంచెం అప్రమత్తంగా ఉండాలి దక్షిణ భారతదేశంలో కొంచెం దాని గురించి తెలిసి ఉంటే సరిపోతుంది ముఖ్యంగా ఇవాళ మురుగు ప్రాంతంలో భవిష్యత్తులో గతంలో ఈ ప్రాంతానికి సంబంధించి ఏమైనా రికార్డు ఏ ఎలాంటి రికార్డులు నమోదయ్యాయి భవిష్యత్తులో అంటే భూకంపం వచ్చిన కొద్ది రోజుల్లోనూ మళ్ళీ వస్తుందని చెప్పి భూగర్భ శాస్త్రాలకు సంబంధించినటువంటి నిపుణులు చెప్తా ఉన్న పరిస్థితుల్లో ఏం చెప్తారు సార్ అయితే మనకు చరిత్ర చూసిన అయితే పంతొమ్మిది అరవై తొమ్మిదో సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో ఒకసారి కొత్తగూడెంలో భూకంపం సంభవించింది అప్పుడు తెలంగాణ అంతా కూడా కొంచెం కంపించి అది ఒక మాదిరి భూకంపం లాగానే మనం అనుకోవచ్చు తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఒకసారి భూకంపం వచ్చింది అది మూడు పాయింట్ ఐదు నాలుగు మధ్యన రికార్డ్ అయింది తర్వాత ఇప్పుడు వచ్చిన రెండు భూకంపం ఐదుగా రికార్డ్ అయింది మనకు అయితే ఈ చిన్న చిన్న భూకంపాలు ఈ మోడరేట్ భూకంపాలు వస్తూనే ఉంటాయి మనం దాన్ని పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కానీ ఈ ప్రాంతం అంతా కూడా మనం అనుకున్నట్టుగా మాడరేట్ జోన్లో జోన్ టూ త్రీలో ఉంది కాబట్టి మనకు ఎప్పుడప్పుడు చిన్న చిన్న భూకంపాలు ఈ భ్రంశాలు ఏవైతే మేము చెప్పుకున్నామో ఆ భ్రంశాల వల్ల కదలికల వల్ల మనకు భూకంపాలు సంభవించడానికి ఆస్కారం ఉంటుంది అది మళ్ళీ ఎప్పుడు వస్తాయని మనకి మనం చెప్పలేము కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది చిన్న మోతాదులో రావడానికి మాత్రం ఆస్కారం ఉంటుంది ఆన్మకొండ వరంగల్ లాంటి ప్రాంతంలో ఎక్కువ బిల్డింగ్స్ ఉంటాయి అందరూ కూడా అయితే అపార్ట్మెంట్స్ లాంటి వాతావరణం ఉంటుంది కదా ఒకవేళ భూకంపం తలెత్తినప్పుడు మీలాంటి నిపుణులంతా కూడా బయటికి రావాలని చెప్తారు ఒకే రోజు ఎన్నిసార్లు భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉంది మొదటిసారి భూ ప్రకంపనలు వచ్చినప్పుడు ఇంటికి ఏమైనా డ్యామేజ్ జరిగితే రెండోసారి భూ ప్రకంపనలు వచ్చినప్పుడు సేపట్లో బయటికి రావాల్సి ఉంటుంది ఒకవేళ ఒకే రోజు ఎన్నిసార్లు వచ్చే అవకాశం ఉంటుంది అంటే మనము జనరల్గా ఇక్కడ మన మన ప్రాంతంలో అయితే అన్ని మళ్ళీ మళ్ళీ ట్రెమర్స్ వచ్చేటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయి ఇక్కడ మనకు ఆల్రెడీ మేము మోడరేట్ జోన్లో ఉన్నాము మోడరేట్ మనకు జోన్ త్రీలో మీకు ఇలా వచ్చినట్టే ఫైవ్ మన దీని ఆఫ్టర్ ట్రెమర్స్ మనకు ఏం రాలేదు కానీ ఎక్కువ పెద్ద పెద్ద భూకంపాలు వచ్చినప్పుడు చాలా మటుకు దాని తర్వాత ఒక రెండు రోజుల వరకు మూడు రోజుల వరకు కూడా మనకు ట్రెమర్స్ రావడానికి ఉంటుంది ఆఫ్టర్ ట్రెమర్స్ సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మన ప్రాంతం అలాంటి డేంజర్ ప్రాంతం కాదు కాబట్టి మనం దాని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు ప్రజలకు ఏం సూచన చేస్తారు సార్ మళ్ళీ ఒకవేళ భూ ప్రకంపనలు వస్తే వాళ్ళకి చేసే సూచనలు కావచ్చు జాగ్రత్తలు కావచ్చు ఏం భూకంపం వచ్చినప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు కట్టరా లేనటువంటి బయటి ప్రాంతం ఓపెన్ ఏరియా ఏరియాకి వచ్చి నిలబడాలి ఇంట్లో ఉంటే ఇమీడియట్గా షార్టెస్ట్ వేలో బయటకు వచ్చి బయట నిలబడడం ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ వెయిట్ చేసి మళ్ళీ ఎలాంటి ప్రకటన రాకపోతే మళ్ళీ ఇంట్లో పోయి మీ యథావిధిగా మీ పనులు మీరు చేసుకోవచ్చు కానీ మొదటిసారి వచ్చినప్పుడు మాత్రం కొంచెం తీవ్రంగా వస్తే ఇమీడియట్గా మీరు ఇల్లు వదిలి బయటకు రావడం ముఖ్యము ఎక్కువగా కూడా మీరు లిఫ్టులు వాడద్దు స్టేర్ కేజ్ ద్వారా తొందర తొందరగా వచ్చేసి బయటకు వచ్చేస్తే అయిపోతుంది అంతే అది ఒక్కడే మీరు చేయాల్సినటువంటి పని ఇంకా మిగతా జాగ్రత్తలు అన్ని కూడా మనము మన ప్రాంతం అంత ప్రమాదంలో గురిచేసే ప్రాంతం కాబట్టి కాదు కాబట్టి మనం దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఇది ముఖ్యంగా చూస్తే వరంగల్ లాంటి ప్రాంతం ఈ భూకంపాలకు సంబంధించి జోన్లుగా విభజిస్తే మూడు నాలుగు జోన్కి సంబంధించి ఉంటుంది మధ్యస్థంగానే ఇక్కడ భూకంపాలు వచ్చే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో వచ్చినప్పటికీ ఇవాటితో పోలిస్తే తీవ్రత తక్కువగానే ఉంటుందని చెప్పి నిపుణులు చెప్తా ఉన్న పరిస్థితి మరోవైపు ఒకవేళ భూకంపం ఎక్కడైనా తలెత్తితే ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి కాసేపు అంటే పదిహేను ఇరవై నిమిషాలు అక్కడే బయట నిల్చొని ఉంటే ఎలాంటి ప్రమాదం కాదు ముఖ్యంగా ప్రాణ నష్టం సంభవించదని చెప్పి నిపుణులైనటికి ప్రొఫెసర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ అంజీతారావి కాంతి న్యూస్ హన్మకొండ జిల్లా